మహాభారతం పదకొండో భాగంలో బకాసుర వధ గురించి విందాం తమకు ఆశ్రయం ఇచ్చిన బ్రాహ్మణుడి కుటుంబం వారు ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుందామని కుంతీదేవి వచ్చాక బ్రాహ్మణుడు దుఃఖంతో ఇలా పెద్దగా విలపించసాగాడు ఈ ప్రపంచంలో పెళ్ళాం బిడ్డలతో సుఖంగా జీవించే మార్గం లేదు కదా ఈ దిక్కుమాలిన ఊరు వదిలిపోదామని నా భార్యతో ఎన్నడో అన్నాను తాను ఇక్కడే పుట్టానని ఇక్కడే పెరిగానని తన కన్నవారికి దూరంగా పోలేనని అన్నది వాళ్ళు ఏనాడో చనిపోయారు ఈ ఊళ్ళోన బంధువు అన్న వాళ్ళు ఒక్కరూ లేరు అయినా ఈ ఊరు వదిలిపెట్టాము అవకాశం అప్పుడే నా మాట విన్నట్టయితే ఇప్పుడు ఈ ఆపద వచ్చేది కాదు ఇప్పుడు మనం ఏం చేసేటట్టు ఆ రాక్షసుడి వార్త ఎవరిని వేయను ఇంతకాలం నాకు అనుకూలవతిగా ఉండి నా వల్ల సంతానం కన్నా నిన్ను రాక్షసుడు పొట్టన పెట్టనా లేక వంశాంకురంగా పుట్టి పెరుగుతున్న మన కొడుకును పంపన కన్యాదానం చేయవలసిన కూతుర్ని పంపన అందుచేత రాక్షసుడికి ఆహారంగా నేనే పోతాను అంతకన్నా మార్గం లేదు బ్రాహ్మణుడు భార్య ఇందుకు ఒప్పుకోలేదు తన భర్త చనిపోతే తనకు పిల్లలకి రక్షణ ఉండదని తాము లోకులకు లోకువైపోతామని పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు తనకు లేవని అందుకే తానే రాక్షసుడికి ఆహారం అవుతానని ఆమె అంది ఆమె ఒక ఆశ కూడా కనపరిచింది అదేమిటంటే తాను ఆహారంగా వెళితే స్త్రీ హత్యకు జంకి రాక్షసుడు తనను విడిచిపుచ్చవచ్చు అని ఈ మాట విని బ్రాహ్మణుడు తన భార్యను కౌగిలించుకున్నాడు ఇద్దరు పెద్ద పెట్టున ఆరంభించారు వాళ్ళని చూసి కూతురు మీరిద్దరూ ఎందుకు వృధాగా ఏడుస్తారు రాక్షసుడికి నన్ను ఆహారంగా పంపేయండి నేను ఎలాగో ఎప్పటికైనా మీకు దూరంగా వెళ్ళేదాన్నే కదా అందుచేత నన్ను చంపేస్తే నన్ను పంపిస్తే మీకు కలిగే నష్టమేం లేదు పైపెచ్చు మీకు ప్రమాదం తప్పిపోతుంది అన్నది అప్పుడు ఐదేళ్ల వయసు గల కుర్రవాడు ఒక చిన్న పుల్ల తీసుకుని అటు ఇటు ఉత్సాహంగా తిరుగుతూ వచ్చిరాని మాటలతో ఆ రాక్షసుడిని నేను చంపేస్తానుగా ఏడవకండి అన్నాడు వాడి మాటలకి పెద్దవాళ్ళు అంత దుఃఖంలోనూ నవ్వారు ఇదంతా వింటున్న కుంతి వారికి మరింత దగ్గరగా వచ్చి బ్రాహ్మణుడితో అయ్యా మీకు ఇప్పుడు వచ్చిన ఆపద ఏమిటి నాకు వివరంగా చెప్పినట్టయితే చేయదగిన సహాయం చేస్తాను అన్నది దానికి బ్రాహ్మణుడు కుంతితో అమ్మ మీ మంచితనం కొద్ది మీరు అలా అన్నారు కానీ మాకొచ్చిన విపత్తు మానవ మాత్రలు తీర్చేది కాదు ఈ నగరానికి సమీపంలో బకుడు అనే నరభక్షకుడు ఒకడున్నాడు వాడు రోజు నరమాంసం తింటూ మదించి ఉన్నాడు ఈ ఊరికి వాడు రక్షకుడుగా ఉంటున్నందుకు గాను ఊరి వాళ్ళు రోజుకొక ఇంటి వంతున ఆ రాక్షసుడికి ఇరవై బారు వాళ్ళ అన్నం రెండు ఎనుబోతులు ఒక మనిషిని పంపాలి ఎవరన్నా అలా చేయని రోజున ఆ రాక్షసుడు ఆ ఊరి మీద పడి ప్రజలను చెండాడుకు తింటాడు ఈ దేశంలో రాజు వేత్రకీయ గృహ అనే చోట ఉంటున్నాడు ఈ రాక్షసుడి బెడద నుంచి ప్రజలను కాపాడే ప్రయత్నం ఏది ఆయన చేయడు ఆయన అసమర్థుడు అసమర్థుడి పాలనలో ఉన్న మాకు రోజూ ఈ ఆపద ఉంటూనే ఉంది ఇవాళ మా ఇంటి వంతొచ్చింది మాకే రాజ్యాశ్రయమై ఉండి ధనవంతులమై ఉంటే ఎవరినన్నా మనిషిని కొని వాణ్ణి రాక్షసుడికి ఆహారంగా పంపి ఉందాం అందుచేత మా కుటుంబానికి ఈ ఆపద తప్పదు ఒకరిని విడిచి ఒకరం బతకలేం నలుగురం ఒకేసారి వెళ్ళి ఆ రాక్షసుడికి ఆహారం అవుతాం అన్నాడు కుంతి ఈ కథ అంతా విని అయ్యా మీరు నిశ్చింతగా ఉండండి ఇవాళ ఆ రాక్షసుడికి ఆహారంగా నా కొడుకును పంపుతాను వాడిని రాక్షసుడు చంపలేడు వాడే ఆ రాక్షసుడిని చంపేస్తాడు వాడు చాలా బలవంతుడు అదేగాక వాడి దగ్గర మంత్రశక్తులు ఉన్నాయి అందుకే పంపిస్తున్నాను కానీ నిజంగా నా కొడుకుని రాక్షసుడు తినాలని ఎంత మాత్రం కాదు ఏ తల్లి అయినా నూరుగురు కొడుకులు ఉన్నప్పటికీ తన కొడుకు మృత్యుదేవతకి చేజేతుల బలి చేస్తుందా అందుచేత మీరు ఈ ఏర్పాటు ఒప్పుకోండి ఈ సంగతి మాత్రం ఊళ్ళో ఎవరికీ తెలియనివ్వకండి వాడి గురువు గారికి తెలిసి ఆయన వీలు లేదన్నాడు అంటే నా కొడుకు రాక్షసుని చంపే అవకాశం కూడా పోతుంది అన్నది కుంతి మాటలలో బ్రాహ్మణుడికి గురి కుదిరింది ఆయనకు ఆపద తప్పిందన్న ఆనందం కుంతి తనకు మహోపకారం చేసినందుకు కృతజ్ఞత కూడా కలిగాయి కొంతి భీముడితో సంగతంతా చెప్పింది భీముడు తల్లి చేసిన ఏర్పాటుకు సమ్మతించాడు అంతలో మిగిలిన నలుగురు పాండవులు భిక్ష తీసుకుని ఇంటికి తిరిగి వచ్చారు భీముడు మహా ఆనందంలో ఉండటం గమనించి ధర్మరాజు కుంతిని రహస్యంగా భీముడి ఆనందానికి కారణం ఏమిటని అడిగాడు కుంతి అతనితో సంగతంతా చెప్పి ఇన్నాళ్లకు మన ఇల్లు గల బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేసే అవకాశం దొరికింది అన్నది ఈ మాట విని ధర్మరాజు చాలా బాధపడ్డాడు తమ తల్లి తొందరపడింది అనుకున్నాడు పాండవుల ఆశలన్నీ భవిష్యత్ అంతా భీముడు భుజబలం మీదే ఆధారపడి ఉన్న సంగతి అతనికి తెలుసు రేపు వారు కౌరవులను జయించి తమ రాజ్యం తాము తీసుకోదలిస్తే భీముడు లేకుండా ఎలా సాధ్యం దుర్యోధనుడు కుట్రతో తమ అందరినీ లంక ఇంట కాల్చి సంపటానికి యత్నించినప్పుడు అందరినీ ఆపద నుంచి తప్పించడం ఒక్క భీముడి వల్ల గనక అయింది కానీ మరొకరి వల్ల సాధ్యమా ధర్మరాజు ఈ ధోరణిలో మాట్లాడుతూ ఉంటే కుంతీదేవి వ్యతిరేకించింది ఆర్తులను రక్షించటం ఉత్తమ క్షత్రియ ధర్మం ఈ బ్రాహ్మణ కుటుంబానికి ప్రత్యుపకారం చేయకపోతే అది మహాపాతకం భీముడికి వచ్చిన భయమేమీ లేదు అతను ఎలాంటి రాక్షసుడైనా చంపగలడు తాను చేసిన ఆలోచన ఇహానికి పరానికి కూడా పనికొచ్చేదని ఆమె అన్నది ధర్మరాజు తల్లి అభిప్రాయంతో చివరికి ఏకీభవించక తప్పలేదు ఆ రాత్రి గడిచి తెల్లవారగానే భీముడు ఇల్లు గల బ్రాహ్మణుడితో అయ్యా తెల్లవార్లు నాకు నిద్రలేదు ఆకలి దహిస్తోంది నాకు మంచి ఆహారం కడుపు నిండా పెట్టించారంటే రాక్షసుడితో ఉత్సాహంగా పోరాడతాను అన్నాడు బ్రాహ్మణుడు అతనికి తిన్నంతగా భక్షభోజ్యాలు పానీయాలు నెయ్యి పెరుగు పెట్టించాడు తర్వాత భీముడు ఒక బండికి రెండు దొన్నలను కట్టి బండి నిండా అన్నపు రాసులు పోసుకుని నగరానికి దక్షిణంగా వెళ్ళి బకుడు ఉండే చోటకి చాలా దూరంగా యమునా నది ఒడ్డున బండి నిలిపి తన దగ్గరికి రమ్మని బకుడిని కేకలు పెట్టి వాడు వచ్చేలోగా ఊరికే ఉండటం దేనికని బండిలో ఉన్న ఆహారాన్ని తింటూ కూర్చున్నాడు ఒక సామాన్య మానవుడు తనను పిలుస్తూ ఉండడం చూసి బకుడు మండిపడి పరిగెత్తుకుంటూ వచ్చి తన కోసం ఏకచక్రపురం వాళ్ళు పంపిన అన్నాన్ని భీముడు పెద్ద పెద్ద ముద్దలు చేసి మింగుతూ ఉండడం చూసి ఎవడరా వీడు చావబోతు కూడా నిశ్చింతగా మెక్కుతున్నాడు అన్నాడు భీముడు బకుడి కేసు చూసి ఒక నవ్వు నవ్వి తిరిగి యథాప్రకారం తన తిండిలో నిమగ్నుడయ్యాడు బకుడు పెద్ద పెడబొబ్బ పెట్టి భీముడిని చంపేవాడల్లే రెండు చేతులు ఎత్తి భీముడు మీదకొచ్చాడు దానికి కూడా భీముడు చలించక బండిలోని అన్నం తింటున్నాడు తన పెడబొబ్బకి కూడా ఆ మనుష్య మాతృడు చలించకపోవటం చూసి భకుడు భీముడి వీపుని తన రెండు చేతులతోనూ చరిచాడు దాన్ని కూడా భీముడు లక్ష్య పెట్టక తిండి పూర్తి చేసి వెళ్ళి నదిలో చేతులు కాళ్ళు కడుక్కుంటున్నాడు భకుడు ఆగ్రహావేశంతో ఒక చెట్టు పీకి భీముడికేసి విసిరాడు భీముడు కడుపు నిండా నీరు త్రాగి బకుడుతో యుద్ధానికి సన్నద్ధుడే వచ్చాడు బకుడు విసిరిన చెట్టు భీముడి చేతిలోనే ఉంది వాడు మరో చెట్టు పైకి విసి పీకి విసిరేసరికి భీముడు తన చేతిలో ఉన్న చెట్టును దానికి అడ్డం పెట్టి ఆపాడు చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ అయిపోయేదాకా ఇద్దరూ ఆ విధంగా చెట్లతో యుద్ధం చేసుకున్నారు తర్వాత బకాసురుడు తన చేతులతో భీముడిని పట్టుకున్నాడు ఇద్దరు మల్ల యుద్ధం చేస్తూ ఒకరినొకరు విసిరేశారు జర జర ఈడ్చుకున్నారు చివరికి భీముడు బకాసురుని పడదోసి మీద పైకిక్కి కూర్చుని భూమికి అదిమి పట్టి మోకాళ్ళతోనూ చేతులతోనూ కుమ్ముతూ మెడ నడుము వీపు విరగబడిచాడు బకాసురుడు భయంకరంగా నెత్తురు కక్కుతూ చచ్చాడు వాడు పెట్టిన చావుకేక విని వాడి బంధువులు వచ్చారు భీముడు వాళ్ళని చూసి ఇకముందు మీలో ఎవరన్నా తిండి కోసం మనుషుల్ని చంపారంటే వాళ్లకు కూడా ఈ బకుడికి పట్టిన గతే పట్టుకుంటుంది జాగ్రత్త అని హెచ్చరించాడు వాళ్ళు వణికిపోతూ తమ తమ చోట్లకు వెళ్ళిపోయారు భీముడు బకుడి శవాన్ని ఈడ్చుకొచ్చి నగర ద్వారం దగ్గర పెట్టి నదిలో స్నానం చేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోయి జరిగిన సంగతి ధర్మరాజుకు తెలిపాడు బకుడి శవం ఊరి వారి కంటబడింది రాక్షసుడు చచ్చాడు అన్న వార్త ఊరంతా పొక్కింది వాణ్ణి చంపింది ఎవరో ప్రజలకు తెలియదు కానీ ఆ పుణ్యాత్ముణ్ణి తెగ మెచ్చుకుని తమ ఇష్ట దేవతలకు దండాలు పెట్టుకున్నారు బకుడు చచ్చినవాడు చచ్చిన నాడు ఆ వంతు బ్రాహ్మణుడి ఇంటిదని తెలియగానే అందరూ బ్రాహ్మణుడి వద్దకు వెళ్ళి బక్ని అపరు చంపారని అడిగారు తన ఇంట తలదాచుకునే వారిని గురించి బయటపెట్టడానికి వీలు లేని కారణం చేత బ్రాహ్మణుడు నగర పౌరులతో నిన్న మా ఇంటి వంతు వచ్చింది నేను పుట్టెడు విచారంలో మునిగి ఉండగా ఒక యోగ సిద్ధుడు వచ్చి సంగతి విని రాక్షసుడికి ఆహారం తాను తీసుకుపోతానని తనకు ఏమీ చేయలేడని అన్నాడు మరి రాక్షసుడు చచ్చాడంటే ఆ మహాత్ముడి ఆ పుణ్యం కట్టుకుని ఉండాలి అన్నాడు ఊరి ప్రజలు పరమానందంతో బ్రాహ్మణోత్సవం చేశారు కుంతి పాండవులు కూడా ఆ వేడుక చూశారు వాళ్ళ ఆ బ్రాహ్మణుడి వెంటనే ఇంటనే అలాగే అజ్ఞాత జీవితం గడుపుతూ వచ్చారు వారు మధుకరంతోనే జీవించారు ఇలా ఉండగా పాండవులుంటున్న బ్రాహ్మణ గృహానికి ఒక దేశ సంచారి అయిన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చి గృహస్థు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించి తాను తిరిగిన దేశాలను గురించి అక్కడ రాజులను గురించి అనేక వార్తలు సరదాగా చెప్పుకుపోయాడు అతను ఒక సందర్భంలో పాంచాల దేశపు రాజైన దృపదు గురించి ఆయనకు శిఖండి దృష్టద్యుమునుడు ద్రౌపది పుట్టటం గురించి ద్రౌపది స్వయంవరానికి జరిగిన ఏర్పాట్లను గురించి క్లుప్తంగా చెప్పాడు అప్పుడు కుంతీదేవి పాండవులు కూడా ఈ వృత్తాంతాలను వివరంగా వినగోరారు అందుచేత బ్రాహ్మణుడు ఇలా చెప్పసాగాడు మరి ఆయన ఏం చెప్పాడో మనం రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ వెరీ మచ్ కానీ ఈ కథలని వినటానికి ప్రయత్నించండి ఎందుకంటే మనకు తెలియని కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి దీనిలో మన పిల్లలకి చెప్పుకోవటానికి కూడా ఉంటుంది ట్రై చేయండి థ్యాంక్ యూ